యా ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా నేను మీకోసం ఒక కంటెంట్ ఉన్న యూస్ఫుల్ యాప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి ఈ యాప్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది ఓకే అండ్ మీరు చాలా యాప్స్ చూసే ఉంటారు రైట్ ఫ్రెండ్స్ సో దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనం టచ్ చేసి మొబైల్ ఆపరేట్ చేయగలం లేదా వాయిస్ కమెంట్స్ ఇచ్చి మొబైల్ ఆపరేట్ చేయగలం సో దీంట్లో వచ్చేసి నేను థాట్ ట్యాప్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఓకే అదేంటో తెలుసుకోబోయేముంది ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది ఓకే దానిపైన ట్యాప్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ వెరీ గుడ్ సూపర్ నైస్ అవసరం ఏదో ఒకటి కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా మాత్రం ఈ వీడియోని లీవ్ చేయకండి ఫ్రెండ్స్ ఓకే ఓకే నేను వచ్చేసి యాప్ ఓపెన్ చేస్తున్నాను ఈ ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేసేసాను సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో ఒక టెన్ సెకండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను మొబైల్ని టచ్ చేయకుండానే యూట్యూబ్ ఓపెన్ చేశాను రైట్ సో అండ్ ఇక్కడ వచ్చేసినట్టయితే ఒక మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ యాప్ యాక్టివేట్ చేయబోతున్నాను ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉంది సో అందుకోసం నేను చెప్పేసి కర్జర్ ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఇది యాక్టివేట్ అవ్వట్లేదు ఓకే సో ఇప్పుడు నేను వచ్చేసి యాప్ యాక్టివేట్ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రీసెట్ మోర్ డీజేబుల్ అయింది అండ్ ఇప్పుడు వచ్చి మనం హోమ్కి వెళ్ళబోతున్నాం అండ్ ఇక్కడ నుంచి మనం నోటిఫికేషన్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే నోటిఫికేషన్ బార్ కూడా ఓపెన్ చేయొచ్చు జస్ట్ ఇక్కడ వెళ్ళండి ఓకే అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తుంటాయి డైరెక్ట్ అండ్ క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ వెళ్ళండి అండ్ నుంచి మనం బ్యాక్ వెళ్ళొచ్చు హోమ్ వెళ్ళొచ్చు నోటిఫికేషన్ బటన్ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈ యాప్ ని రెస్ట్ మోడ్ లో కూడా తీసుకెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఓకే సో ఈ విధంగా ఈ యాప్ అనేది మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే యా చూస్తున్నా ఫ్రెండ్స్ సో మనం ఈ యాప్ అనేది కంప్లీట్గా మన ఫేస్తో ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అంటే మీరు ఎటు చూస్తే అటు మీ గర్జర్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది రైట్ సో మీరు పైకి చూస్తే పైకి వెళ్తుంది కింద చూస్తే కిందకి రైట్ సో ఈ విధంగా ఈ యాప్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ దీనికోసం మీరు ప్లే స్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఓకే ప్లే స్టోర్కి వెళ్ళండి ఓకే అండ్ ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్ సో వన్ మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి అండ్ ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఓకే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రైట్ సో ఈ విధంగా ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్ అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ యాప్ రన్నింగ్ ఉంది కాబట్టి ఫస్ట్లో మనకి రన్నింగ్ క్లిక్ టు స్టా రన్నింగ్ క్లిక్ టు స్టాప్ అని ఉంది సో నేను మీకు ఇప్పుడు చూపించాలి కాబట్టి నేను స్టాప్ చేస్తున్నాను యాప్ని ఓకే ఎస్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈవా విజర్డ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేసేయండి సో మీరు ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్గా చూస్తేనే మీకు ఈ యాప్ ఏ విధంగా వాడాలి అని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో మీరు కంప్లీట్గా చూడండి అండ్ ఇక్కడ చూసినట్టయితే పొజిషనింగ్ ఈవా ఫేషియల్ మౌస్ సో ఇక్కడ చూసినట్టయితే ఫేస్ డిటెక్టర్ ఓకే అండ్ ఇక్కడ మీకు చిన్న కెమెరా కనిపిస్తుంది రైట్ పైన సో ఇక్కడ మన ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ యాప్ అనేది ఓకే అండ్ నెక్స్ట్ ఇచ్చేసేయండి అండ్ మీకు టూ యాప్స్ ఉండాలి ఫ్రెండ్స్ జీబోర్డ్ ఇన్స్టాల్ జీబోర్డ్ కీబోర్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండ్ మీకు ఇక్కడ వచ్చేసి కార్నర్స్లో రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఫోర్ కార్నర్స్లో సో దీన్ని మీరు గ్రీన్ చేయాల్సి ఉంటుంది ఓకే మీరు తీసుకెళ్ళండి రెడ్ అయిపోతుంది నెక్స్ట్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మోషన్ స్మూతింగ్ వచ్చేసి సో మీరు ఫస్ట్ టైం వాడుతున్నట్టయితే మీకు ఏం తెలియనట్లయితే మీరు డిఫాల్ట్గానే సెట్ చేసేయండి ఫ్రెండ్స్ అన్ని మోషన్ త్రీ షోల్డ్ ఓకే అండ్ యాక్జిలరేషన్ నెక్స్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి హౌ టు మేక్ క్లిక్ ఎప్పుడు క్లిక్ ఏ విధంగా అవుతుంది అంటే చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైతే క్లిక్ చేయాలనుకుంటున్నామో కర్జర్ తీసుకెళ్ళి దానిపైన ఒక టూ సెకండ్స్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది సో ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది క్లిక్ అవ్వడం జరుగుతుంది ఓకే అండ్ మనకి ఈ విధంగా స్క్రోల్ కంటే ఫ్రెండ్స్ కార్నర్లు ఉంటుంది మొబైల్లో రైట్ ఇక్కడ ఒకటి ఉంటుంది రైట్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఓకే సో ఎస్ ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఓకే మీరు పక్కదానికి వెళ్ళాలి పక్క స్క్రీన్కి వెళ్ళాలంటే కార్నర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తే వెళ్ళిపోవచ్చు ఓకే సో ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ చూస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిమిటేషన్స్ ఈ యాప్ ఎక్కడి వరకు పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రైట్ సో ఈ విధంగా ఈ యాప్ అనేది మనకి ఎంతో హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే